నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం పెంచిన నర్సయ్య మాట్లాడుతూ, బాలపల్లి మండలం అంబలపూడి గ్రామంలో ఉన్నటువంటి దళితులు ఆ గ్రామంలో 17 ఎకరాల 80 సెంట్ల భూమిని అనేక సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటా ఉన్నారు. ఈ సాగు చేసుకుంటున్నటువంటి భూమి అక్కడ ఉండేటువంటి అగ్రకుల పెత్తందారులైనటువంటి భూమి పక్కనే ఉండడం వల్ల ఈ భూమిని కూడా వాళ్ళ దళితుల యొక్క భూములు కూడా దాంట్లో కలుపుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉండేటువంటి దళితులు, మేము మినుము పంట వేసుకొని సాగు చేసుకుంటున్నాము, ఇది ప్రభుత్వం అనాదైన భూమి, ఇక్కడ చెట్లు పొట్లు ఉంటే ఇన్ని కూడా కొట్టేసి మేము ఇక్కడ మేము పంట సాగు చేసుకుంటామంటే మీరు ఎలా వస్తారని చెప్పేసి అడిగారు. దీని మీద ఘర్షణ జరిగితే ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దళితుల యొక్క సమస్యను పరిశీలించినటువంటి ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, మీ సమస్యను మేము పరిష్కరిస్తాను, ఈ భూములు దళితులకే చెందే రకంగా చూస్తాము, అప్పటి వరకు ఎవరు కూడా భూములు దిగొద్దని చెప్పిన తర్వాత దళితులు కమ్ముగైపోయారు. తహసీల్దార్ యొక్క ఏదైతే భూములకు దిగొద్దని చెప్పారో దాన్ని అతిక్రమించినటువంటి అక్కడ ఉండేటువంటి నాయుళ్ళు పోయి మళ్ళీ వీళ్ళు చదువు చేసుకునే దాన్ని మొత్తం ట్రాక్టర్లు పెట్టి దున్నిస్తూ ఉంటే అడ్డుకోవడం జరిగింది. అడ్డుకునేటువంటి వాళ్ళని కులం పేరుతో దూషించి ఏటూరు సుజాత, రామచంద్రయ్య, కావ్య అనేటువంటి వ్యక్తులు వీళ్ళని కులం పేరుతో దూషించి మీకు భూమి కావాలనేటువంటి పద్ధతుల్లో దుర్భాషలు ఆడడం జరిగింది. దీని మీద పోలీస్ స్టేషన్, బాలాయపల్లి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసేందుకు వెళితే అక్కడ ఉండేటువంటి ఎస్ఐ గారు ఏటూరు సుజాతకు ఫోన్ చేసి స్టేషన్కి రమ్మని చెప్పి పిలిచి అక్కడ నేరుగా ఆమె సమక్షంలోనే ఇక్కడ ఉండేటువంటి పోయినటువంటి దళిత మహిళలైనటువంటి విశిక్షణ కూడా కోల్పోయి అక్కడ ఉండేటువంటి దళితుల్ని చెప్పలేనటువంటి విధంగా బూతులతో తిట్టి కులం పేరుతో తిట్టడం జరిగింది. హాని అనేటువంటి ఒక అబ్బాయిని ఆపరేషన్ చేసుకోండి అని నన్ను కొట్టొద్దని ప్రాధాయపడుతున్నా కూడా టైర్ బెల్ట్తో టైర్ పట్ట తీసుకొని విపరీతంగా అక్కడ ఉండేటువంటి ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు కొట్టడం జరిగింది. మీకు భూములు కావాలా, మీకెందుకురా భూములు, మీరు మీకెందుకు రానటువంటి మనం చెప్పలేనటువంటి పదజాలంతో మాదిగలంజిల్లారనేటువంటి పద్ధతుల్లో మాదిగ నా కొడకల్లారా మీకు భూములు కావాలా, మిమ్మల్ని సెల్లో దోచేస్తాం అనేటువంటి పద్ధతుల్లో అక్కడ ఉండేటువంటి ఎస్ఐఎస్ఐ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారిని కలిసేదానికోసం రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు స్పందించి అక్కడ ఉండేటువంటి ఎస్ఐ ఏఎస్ఐ మీద, అదేవిధంగా అగ్రకులస్తులైనటువంటి సుజాత, కావ్య, రామచంద్రుల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా, అదేవిధంగా వీళ్ళు పేదలు ఏదైతే దళితులు సాగు చేసుకుంటున్నారో ఆ భూములు దళితులకే చెందే విధంగా దక్కేలా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కేవీపీఎస్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.